సినిమాని అభిమానించే ప్రతి హృదయానికి నమస్తే. థియేటర్లో ఉన్న వాళ్ళందరికీ పూనకాలు తెప్పిస్తుందండి. సో ఆ పవర్ ప్యాక్డ్ ఫిల్మ్ని అందించినటువంటి, ఆ రోరింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అందించినటువంటి అఖండ ఎంటైర్ టీమ్ మనతో ఉన్నారు. సో అఖండ సక్సెస్ గురించి ఫస్ట్ మొదటగా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇంత హ్యూజ్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేశారు, కరోనా టైంలో థియేటర్స్ ఇలా ఫుల్ అవ్వడం. जन थियेटर चूड पंडग वातावरण थियेटर तोरण पंडग वातावरण इंडस्ट्री प्रेक्षक अट्ठावे तरण धैर्य साहस निर्मात इपड़ी दोप मुझे मुझे वील रिजे अूदा वाला रिज चूदा आना आलोचन उ కాంబినేషన్ ఒకటి పండగ సో బట్ మెయిన్ గా మా కాంబినేషన్ నాకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండింది కాబట్టి డెఫినెట్ గా సినిమా పెద్ద విజయం అవుతుందని నాకు మొదటి నుంచి నా నమ్మకం ఉంది. మేము ఎక్కడికైనా వస్తే తల తెంచుకోం, తల తెంచుకొని వెళ్ళిపోతాం. ఫస్ట్ హ్యూజ్ హిట్ సింహ, దాని తర్వాత లెజెండ్, అంతకు మించిన హిట్. ఎందుకంటే దాదాపు 1400 డేస్ నడిచింది సార్, మోర్ దెన్ 1400 డేస్. సింహ లెజెండ్ తర్వాత మూడో తీసేదానికి స్ట్రెస్ ఉంటది కదా, లోపలే ఉంటది, బయటికి రాదు. నంబర్ 1. నంబర్ 2, నాకు ఒక నమ్మకం ఉంది. అదేంటంటే ఆ నమ్మకం బాలయ్య గారు మేము కొడతామంట అంటే నేను ఏదన్నా ఎత్తుకుంటే ఆయన ఏది కాదంట, ఏది చెప్పినా సరే రైట్ గారు చెప్పారంటే సంథింగ్ ఏదో ఉంటుంది, అందులో ఉంటుంది కాబట్టి ఆయన నమ్మి చేసేస్తారు. ఆయన చేస్తాడు కాబట్టి నేను ఎంత హై అయినా పట్టుకోగలను, లేదంటే నేను చేయలేనమ్మా. అంటే బాబు గారికి ఇది పడదండి, ఇది చేయరండి అంటే అవుట్ ఓనవసాయ. సో అలా కాదండి, తను వచ్చేసేసి ఏదైనా ఇది చేయగలరు కాబట్టి నేను ఆ నమ్మకంతోనే, బాలయ్య గారు నాకున్నారు, నా చేతిలో ఆయన ఉన్నారు, ఆ నమ్మకంతోనే నేను దిగానమ్మా. దిగిన తర్వాత నాకు ఇక నా సపోర్ట్ ఏంటంటే ఎవరు, నా ప్రొడ్యూసర్స్ గ్యారంటీ, బడ్జెట్ ఈ లెవెల్ అవుతుంది, అది చూసుకోండి మీరు, అదైతే ఓకే, లేదంటే నేను వేరేకి వెళ్ళిపోతాను, అది ఏంటనేది ముందే చెప్పమని చెప్పి చాలా క్లారిటీగా ఉన్నాము. ఆ తర్వాత నా ఫస్ట్ కథ వినింది నా బ్రదర్ తమన్ గారు. సో నేను తమన్, నేను కలిసి సరైన చేసాము. సరైన కూడా ఎలాంటి హ్యూజ్ హీటో మీకు తెలుసు. సో తను విని తర్వాత తన రిపోర్ట్ నాకు ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మాత్రం, ఇది డెఫినెట్లీ ఇది మాత్రం స్పాన్ సైజ్ పెద్దది కాబట్టి పెరుగుతూ ఉంటుంది, బడ్జెట్ పెరుగుతుంది, అన్నీ పెరుగుతాయి. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన ప్రతి ప్రేక్షకులకి నిజంగా నేను చెప్తున్నానమ్మా. ప్రేక్షకులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది ఇంత బ్యూటిఫుల్ మూవీని ఇచ్చినందుకు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఒక ధైర్యం, మనం బ్రతకగలం, మనం ముందుకు వెళ్ళగలం, పోరాడగలం, మనం సాధించగలం, ఎటువంటి టైం వచ్చినా సాధించగలం అని ప్రూవ్ చేసినటువంటి సినిమా. అండ్ అందున మీరు ముందంజలో ఉన్నారు కాబట్టి వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్? అంటే నాకు బేసిక్గా డే ఫస్ట్ నుంచి సినిమా మీద నాకు ఏదైతే కాన్ఫిడెంట్ ఉందో, నేను జనరల్గా ఈ సినిమా గురించి ఏంటంటే మా డైరెక్టర్ గారు హీరో గారు ముందే అన్నారు, ఈ సినిమా రిలీజ్ దాకా మేమిద్దరం మాట్లాడము, సినిమా రిలీజ్ అయ్యి సినిమా మాట్లాడిన తర్వాతనే మేము మాట్లాడతాను. బాలకృష్ణ గారు మరి గట్టిగా నొక్కాని చెప్పారు కాబట్టి ఆ మాట్లాడాల్సింది అయితే నేనే కొంచెం ఎక్కువ మాట్లాడా. ఈ ఫ్రీ సినిమా రిలీజ్ ముందు అన్ని సోషల్ మీడియా కావచ్చు, ఇంకో చోట ప్రతి చోట నేను పిన్ టు పిన్ మాట్లాడా, అంటే సినిమా ఎలా ఉంటుంది, ఎక్కడ ఎత్తుకుంటుంది అంటే నేను చాలా దాంట్లో కూడా చెప్పా. ఇంటర్వెల్ బ్లాంక్ నుంచి సినిమా క్లైమాక్స్ ఎండ్ కార్డు పడేదాకా బాలకృష్ణ గారు అభిమానులు శివతాండవం చేశారు థియేటర్లో. యాజ్ ఏ ఆడియన్ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ బాడీలో టెంపరేచర్ 104 నుంచి 106కి వెళ్తుంది.
అంత హై వోల్టేజ్ ఉంటే ఇదే మాటలు చెప్పా ఇవాల్ చెప్పట్లేదు అంటే థియేటర్ లోపలికి వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేసి నార్మల్ గా ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం టెంపరేచర్ హై లో ఉంటుంది నాకు ఆ కాన్ఫిడెన్స్ డే ఫస్ట్ నుంచి ఉంది అసలు సినిమాకి సినిమా ఓపెనింగ్ విషయంలో గానీ సినిమా రిజల్ట్ విషయంలో గానీ నేను ఇవాల ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నో డే ఫస్ట్ నుంచి సినిమా రిలీజ్ బిఫోర్ కావచ్చు సినిమా రిలీజ్ రోజు కావచ్చు 100% ఉంది బయట పరిస్థితుల మీద ఎక్కడో చిన్న లేదని చెప్పినా కొంచెం అబద్ధమైతే కదా ఎక్కడో చిన్న బెరుక్ అనేది ఉంది కానీ రిజల్ట్ మీద సినిమా సక్సెస్ మీద సినిమాని ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాని మీద 0.001% నాకు లేదు అందరూ సినిమాలో డైలాగ్ మాట్లాడుతున్నట్టే ఉన్నాయో ఇక్కడ మాత్రం అందరూ సైలెంట్ కూర్చున్నారు కదా అంటే అట్లా అందరికి ఆవయించింది అంతే కదా ఆ క్యారెక్టర్ ఆ సినిమా చూసి మేము సినిమా వర్క్ చేసిన వాళ్ళనే కాదు సినిమా చూసిన ఆడియన్స్ కూడా బయటకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళు కూడా ఇంకా దాని ఏమంటారు ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు జస్ట్ ఒక సెకండే వచ్చిపోద్ది మన సినిమాలో క్లైమాక్స్ ఈ రథచక్రం ఇట్లా పైన తిరిగే దాంట్లో గ్రాఫిక్స్లో శివుడు వచ్చి ఉంటాడు దాన్ని కూడా ఐడెంటిఫై చేసి బయటకు వచ్చిన తర్వాత అది ఇంకోసారి ఎందుకు పెట్టలేదు ఇంకోసారి పెడితే బాగుంటుండే మా నార్త్లోడు రిలీజ్ చేయండి అని అంటే అసలు సినిమా ఎట్లా అంటే నా సినిమా గురించి నేను క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఎలా చెప్పుకోవాలి అంటే ఈ సమాజంలో దేవుడు అనేవాడు మనని పంపించాడు మనం 4 రోజులు లీజుకు వచ్చి ఉండి వెళ్ళిపోతున్నాం మనం ఉన్నాం ఈ ప్రకృతిని డ్యామేజ్ చేయకుండా కాపాడుకుంటూ వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనది కానీ మనలో స్వార్థం పెరిగిపోయి ప్రకృతిని కూడా చెడునాడుతున్నాం చిన్నాభిన్నం చేస్తున్నాం మరి ఆ ప్రకృతిని క్రియేట్ చేసిన గాడే మనని పంపిస్తే ఆ ప్రకృతినే మనము స్పాయిల్ చేస్తుంటే దాన్ని కాపాడాలంటే ఎవరు కాపాడాలి ఒక కామన్ మ్యాన్ అయితే కాపాడలేడు అందుకే కాపాడడానికి ఆ పరమశివుడు పరమశివుడు మూడో కన్ను తెరవాల్సిన అవసరం లేదు ఆ పరమశివుడు ఆయన సైనికుని శివ సైనికుని పంపించేస్తే ఆ శివ సైనికు వచ్చి ఏం చేసిపోయాడు అనేది మా సినిమా చెట్టు నేల తల్లి నుదుటి మీద బొట్టు లాంటిది నరకడం మొదలు పెడితే నీడ ఉండదు కూడు ఉండదు మనిషికి మనుగడే ఉండదు ఎవరు ఫోన్ చేసి ఆయనకి ఎందుకంటే ప్రత్యక్షంగా సినిమా అంతా ఫస్ట్ ఆర్డర్లో చూసి ఏంటి ఇదంతా చాలా ఏదో రకరకాలుగా ఉంటారు ఏంటి అనుకున్నారు కాకుండా అని ఏమన్నారు మీరు బీపీ ఉన్నాడేమో బీపీ టాబ్లెట్ వేసుకుని వెళ్ళండి ముందల పాటు ఉన్నాడేమో తాగదు తాగకుండా చూడండి లేకపోతే పక్కడు చంపేస్తారు అండ్ పిల్లలు చూడండి ఇప్పుడు జనరల్గా మనం హారర్ పిక్చర్స్ అంటే చెప్తున్నాం సౌండ్ సిస్టమ్ మన దగ్గర అక్కడ ఫారెన్ లో అయితే పేలిపోతారు స్పీకర్లు అవి సౌండ్ సిస్టమ్ దానికి వాళ్ళు మళ్ళీ నోటీసులు పెట్టి థియేటర్ లో ఇంతే ఉంటుంది పెంచం అని వాళ్ళు థియేటర్ అక్కడ థియేటర్ యాజమాని వాళ్ళు ఈయనేమో తప్పదు రుద్రుడు రుద్రుడు అని మనకు తెలుసు సౌండ్ సీతారామ గారి సినిమా చూస్తే తెలుస్తుంది మనం నాన్నగారు తిన్నప్పుడు కైలాసాన్ని అంత మ్యూజిక్ చిన్న చిన్న పిల్లలు చూస్తారు అది ఇప్పుడు జనరల్గా మనం ఒక అంబులెన్స్ పెట్టరు ఎగ్జాస్ట్ సినిమా వస్తే ఒంటరిగా కూర్చో చూడండి ధైర్యం ఉంటే ఒంటరిగా కూర్చో చూడండి బయట ఒక అంబులెన్స్ పెట్టండి అంటాం మనం ఇప్పుడు ఎగ్జాస్ట్ సినిమా దీనికి అలా చేయాల్సింది అనుకోండి పిల్లలేని ధైర్యంగా చూసి సినిమా అబ్బా అని వాళ్ళు అతను ఎంజాయ్ చేస్తారు పిల్లలంటే అదే హర హర మహాదేవ శంభో శంకర కాలు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కపాలు పగిలిపోతే లెజెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు సీజన్ బాలయ్య బాబు రిటర్న్ గిఫ్ట్ కింద నేను సినిమా వాళ్ళ కాంబినేషన్ అడిగారు చెయ్యాలి ఇక అది ఫిక్స్ నేను సినిమా గురించి నేను ఆలోచించలా బట్ వన్స్ ఐ గాట్ ఇన్ టు ద మూవీ సినిమా హిట్ అనేది అందరికీ తెలిసింది ఎవరికి డౌట్ లేదు అసలు ఫస్ట్ నుంచి నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను సాలిడ్ హిట్ అని ఇంత అనుకోలే అండ్ మీ అందరికీ తెలుసు రీసెంట్గా వరకు కరోనా అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది అనేది మీకు తెలుసు ఎంత వైరస్ ఎంత పెద్ద వైరస్ అనేది తెలుసు కానీ దాన్ని మించింది అఖండ వైరస్ అప్పటి వరకు కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యాల్ని అదుపులో పెట్టుకున్న కాషాయ సింహం కళ్ళు తెరిచి జూలు విదిలిస్తే Boy Party sir and Balakrishna sir, the name of the film when I started shooting was BB3. I'm like, if Boy Party sir is calling me for this film, I have to close my eyes and just do it. So I'm very happy that sir chose me, he thought of me for this role. It's a strong and powerful character as a collector, and then it becomes
I get to speak in Telangana accent. And then I'm a dutiful wife and mother. So there's so many shades to play that I feel as an actress, I got very, very lucky to be a part of this film. He's a master of all crafts, be it art, be it action, be it anything, he knows it. So it makes working with him very, very, very easy. And Bala, so what do I say about him? He's just a powerhouse of energy and he's so sweet and so much fun on set that I just feel very, very lucky to be a part of this film. And also I'm getting so much love now. There were so many people screaming when I was watching the film. పడగానే చాలా మంది పడిపోయారు. అందరూ యాక్చువల్లీ మనం ఏ దేని మీదకో కోలాలని ఇటు వెళ్తాం తప్ప మన దగ్గర ఉన్నది నిజంగా ఒక మెడిసిన్ లాంటిది, దాన్ని మనం ఇచ్చేయం, పబ్లిసిటీ చేయం, ఏ ఇది చేయం. అది ఎప్పటి నుంచో ఉంది నాకు, ఇది చేయాలని చెప్పి దాన్ని ఒక రొమాంటిక్ సీన్ లోకి తీసుకొచ్చి చక్కగా ఒక దానికి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి పొయిటిక్ గా నీట్ గా సాంగ్ లీడ్ కి చెప్పడం జరిగింది అమ్మా. ఎందుకంటే నిజంగా అది మెడిసిన్ మన ట్రెడిషన్, బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది, బాడీ సాప్ అవుతుంది, ఇది క్లియర్. లక్ష్మణుడు ఏమిటి, రాముడి కోసం ప్రాణం ఇచ్చే లక్ష్మణుడు ఏమిటి, ఈ రావణాసురుడి గెటప్ ఏమిటి ఏమిటి, అసలు ఎలా ఈ థాట్ ఎలా వచ్చింది అంటే అది కదా. ఒక్కరు బాలయ్య బాబు గారు ఒక్కరు ఉన్నారంటేనే ఒక విలన్ ని సెలెక్ట్ చేసుకోవడం మామూలు విషయం కదా. కథ చెప్పిన తర్వాత వరదరాజు నేను ఒక చిన్న కూర్చున్నాం డిస్కషన్ లో, డిస్కషన్ లో ఇప్పుడు డైలాగ్ చెప్తున్నాడు, వెయిట్ బొచ్చు అంటున్నాడు, ఇది అంటున్నారు, ఈ టైప్ ఇట్లా ఇట్లా కొట్టిన తర్వాత డైలాగ్ ఉంటుంది చెప్పిన తర్వాత నాకు చిన్న టెన్షన్ అండ్ సార్ చంపిన తర్వాత కూడా రక్తాన్ని ఇలా పట్టుకుని దాన్ని టెస్ట్ చేసి ఆ మాంసము రక్తంతో కూడినటువంటి, ఓ మై గాడ్, మెయిన్ గెటప్ దగ్గర ఏంటి అనేది ఎలా డిస్కవర్ చేసేసా గెటప్ ఎలా. లేదండి, అది ఆల్రెడీ ముందు స్కెచ్ వేసేసామండి, స్కెచ్ వేసి భయ్యతో మొత్తం అంతా డిస్కస్ చేసాము. చేసిన తర్వాత ఆయన నిజంగా అంటే నిజంగా ఇది ఉంటుంది, అందులో హార్డ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇదైతే ఆ తర్వాత డిస్కషన్ జరిగిన తర్వాత ఆ స్కెచ్ తీసి ఇలా పెట్టాను. గెటప్ చూసా, ఓకే దీనికైతే సరిపోతుంది, దీనికైతే మాట్లాడచ్చు. ఫస్ట్ డేనే బాలగోపుతున్నారు, నాకేమో లక్ష్మణుడు గుర్తొస్తుంది, ఇక్కడేమో వరదరాజు ఇక లోపల. అంటే నేను జనరల్ గా ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా మాట్లాడదు, ఇవన్నీ ఈ టైప్ లో ఉంటుంది. ఇంకా ఈ బోయపాటి గారు ఇచ్చిన ధైర్యం, అలాగే బాలకృష్ణ గారు ఎంకరేజ్మెంట్, వీటితో ఇక ధైర్యంగా చేసుకుంటాను. అంటే రెండు మూడు షాట్లు వరకే, ఇక తర్వాత ఆ క్యారెక్టర్లోకి దూరిపోయాం. నాకు బురద అంటింది, నాకు దురద వచ్చింది, నాకు బ్లడ్ పడింది, నా గుడ్డు పడింది అని పని మానేస్తే నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులు వేసి పెడతా భోజనం. ఇక నుంచి ఎవరైనా సరే నాకు బురదంటింది, నాకు దొరదొచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, నా గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెప్తూ పనాపితే నా కొంపకే పిలిచి గూడెం గూడెం మొత్తానికి ఆకులేసి పెడతా తల భోజనం. ఫస్ట్ సీనే నాకు తెలీదు అది తీసుకొచ్చి ఆకులో పెడతారు అని చెప్పేసి ఫస్ట్ వచ్చాము చేస్తున్నాం, దాంట్లోంచి తీసి ఇట్లా పెట్టేపాటికి నాకే ఒకసారి ఏంటో తెలియలే కన్ఫ్యూజన్, ఎలా థియేటర్లో ఎలా ఫీల్ అవుతారు అది. ఇంత హై వోల్టేజ్ ఫిలిం అనేది నాకు తెలిసి మధ్య నేనే చూడలేదు, ఈ వోల్టేజ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. సో మాస్ థియేటర్స్ అంటే కామన్ సార్, అది ఫస్ట్ డే టు సెకండ్ డే థర్డ్ డే, బట్ క్లాస్ థియేటర్లో
అక్కడ కూడా అసలు డైలాగులు వినిపించకుండా విజిల్స్ వేసి దేవుడు మెయిన్ బేస్ అది 30-40% యూత్ మా అమ్మాయిలు ఫ్యామిలీ మెంబర్స్ 40-50% వస్తున్నారంటే జోక్ అంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ని సెటైరికలైజ్ చేస్తూ క్లైమాక్స్ లో ఈ రోజుగా చూపిస్తున్నాం బట్ మన సినిమా ఏంటంటే స్టార్టింగ్ నుంచే ఒక ఆ క్యారెక్టర్ ఒక శివ సైనిక అనే క్యారెక్టర్ ఒక హీరోయిజం తో చూపించుకుంటే అందరూ ఓన్ చేసుకున్నారు సినిమా హీరో ఎవరు సెంటర్ పాయింట్ ఎవరు అది వెరీ ఇంపార్టెంట్ బాలయ్య గారు అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఒక చెట్ అంటే బాలయ్య గారు ఒక వెరీ బిగ్ రూట్ ఇండస్ట్రీకి అంటే అది ఆయన 6 అడుగుల పైన అంటే కింద ఒక భూమి కింద 6 అడుగులు ఉంటాయి ఆ 6 అడుగులు తీసుకోవడం చాలా కష్టం అది నేను భైరవ దీపం నుంచి చూస్తున్నాను ఆ సినిమాని చూస్తున్నాను అంటే బాలయ్యబాబు గారు అంటే ఏంటి ఎట్లాంటి ఏంటి సైన్స్ ఏంటి అది చాలా కష్టం బాలయ్యబాబు గారికి జూనియర్ ఎన్టీఆర్ గారికి వీళ్ళందరూ ఆర్ఆర్ చేయడం చాలా కష్టం బికాస్ చాలా బరువు ఉంటుంది ఆ బరువుని తీసుకెళ్ళాలి ఆ మోసుకెళ్ళాలి అది సౌండ్గా సరే అది చాలా ఆ ప్లాట్ఫామ్ వేయడం చాలా కష్టం అంటే ఒక స్కై స్క్రేపర్ కి ఎంత సిమెంట్ ఎంత వేస్తాం అంత బాగా అలా ఉండాలి అంత థిక్ గా ఉండాలి దాంట్లో ఒక చక్రాన్ని లాగేశారు బయటికి చాలా మంది చక్రాలు వచ్చేసారు ఆ చక్రం లాగినప్పుడు అటు శ్రీరామరాజు ఇక్కడ శివుడు విషయం వేసిన నిజం లైఫ్ లో ఆయన నిజంగా బాలకృష్ణుడే ఆయన లాంటి ఒక కృష్ణుడి క్యారెక్టర్ మీరు చూడలేరు అంత ఎంజాయ్ చేస్తారు డాలస్ లో మా ఫ్రెండ్స్ అంతా ర్యాలీ చేస్తున్నారు అసలు ఇప్పుడు కూడా కొత్తగా వచ్చింది కార్ లోన్ బైక్ లోన్ బాలయ్య బాబు సైకిల్ నిజంగా చూస్తున్నాను నిన్న మీద్ర సినిమా చూసాం నెక్స్ట్ సీన్ ఏంటంటే మాకే తెలియట్లే ట్రాన్స్ లో సినిమా చూసి డైరెక్ట్ గారు ఇది నేనేనా అని అడిగాడు బాబు త్రిపుర నాశక రక్షకుడు శివుడు నిన్న వెన్ ఐ వాస్ కమింగ్ ఐ గాట్ మాబ్డ్ ఇన్ ది ఎయిర్పోర్ట్ ఆల్ స్వామి టైం కదా ఎవ్రీవన్ కేమ్ టు మీ చెయ్యి బాలి అంటే ఎవ్రీవన్ కొచ్చిన్ ఎయిర్పోర్ట్ అలా జర్క్ అయింది ఎవ్రీవన్ థాట్ ఏమైంది అక్కడ ఎయిర్పోర్ట్ లో అంటే చెయ్యి బాలి అంటే నేను కూడా జర్క్ అయింది లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ దే గేవ్ మీ ప్రసాదం అండ్ ఎవ్రీథింగ్ బట్ ఐమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ నిజంగా ఆ ఐస్ ఉంది కదా ఆ ఐస్ ఈ ఐస్ కి డిఫరెంట్ ఏ లేదు అండ్ యు నో ఫ్రమ్ నౌ కాదు ద డే ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ ఐ కెప్ట్ జై బాలయ్య గారు నా రోల్ మోడల్ మూడిటికి ప్రకృతి పసిబిడ్డ పరమాత్మ పరమాత్మ ఈ మూడిటికి ఏది జరిగినా సరే ఇప్పుడు కనిపిస్తోంది దాని ఆలీ ఎఫెక్టే సార్ దీన్ని ఇంతటితో ఆపకపోతే కొద్ది కాలంలోనే ఈ ప్రాంతం దేశంలో అతి పెద్ద శ్మశానంగా మారిపోతుంది సార్ మార్క్ మై వర్డ్స్ జై బాలయ్య సాంగ్ ఆ సాంగ్ అసలు నేను మేము డైరెక్టర్ గారు ఆ పాట అసలు 2-3 ఆప్షన్స్ చేసి ఎలా ఆ పాటను కరెక్ట్ గా తీసుకెళ్ళి నాకంటే ఈ సినిమా అది ఎలా ఉంటదంటే సాంగ్ రెడీమా ఒకసారి బాలయ్య గారికి వినిపించిన తర్వాత ఆయనకి ఏదైనా లోటు పాటలు అనిపించినాయి అనుకోండి అది ఇబ్బంది ఆ లోటు పాటలు మొత్తం క్లియర్ చేసుకుని ఆయన ముందుకు వెళ్ళాలి ఆయన ముందుకు వెళ్ళి క్లారిటీకి వెళ్తే బాలయ్య గారు క్లారిటీ లేకపోతే నందమూరి వాణి గారు ఆయన నేను ఆయన లేపను నందమూరి బాలకృష్ణ లేపను నేను ఓన్లీ బాలయ్య గారిదే ఉంచుతాం కాబట్టి మొత్తం రెడీ అయిన తర్వాత బాబు ఇది ఇప్పటి వరకు ఈ 3 సినిమాల జర్నీలోమా ఏ రోజు ఒకవేళ ఏ సీన్ అయినా సరే ఏదైనా సరే ఎదురుగా తీసుకెళ్ళి పెట్టు బాబు ఇది అని అంటే ఫైనల్ అంత ఇంకేం లేదా ఓకే రెడ్డి గారు ఓకే ఈ సినిమా ఒక ఒక ఆర్గానిక్ ఫుడ్ అండి ఈ పాట ఒకటే మాకు ఉండే ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రై ఉండే ఒకే పాట ఇదే
అది కాదు మాకు కూడా ఏంటంటే వాడేది ఇంకా వాడేసాం జైబాలే ఇదే ఇంకా మౌంట్ ఎవరెస్ట్ వర్డ్ మాకు ఉండే ఒకే వర్డ్ అదే ఫైనల్ వర్డ్ అంతే దాని తర్వాత ఇంకా ఎలా బాలయ్య గారు అన్నారు మూడు త్రీ మంత్స్ నాకు వినిపించలేదు బాలయ్య గారికి ఒక అలవాటు ఉంది ఎందుకంటే ఇప్పుడు జై బాలయ్య వాళ్ళు అంటుంటారు మీరు బాలయ్య బాలయ్య అని కూడా నాకు ఎక్కువ ఇంతే బాలమురళీకృష్ణ ఇందులో పేరు బాల వద్దు తీసేయండి అన్న ఎందుకు బాబు అంటే బాల ఎందుకు లేండి అనవసరంగా మళ్ళీ వాళ్ళు అది ఇచ్చేసుకుంటారు మన సాంగ్ మనం చేస్తుంది జై బాలయ్య వినిపిస్తే ఏమంటారు ఓకే స్లోగా చేద్దాము స్లోగా మాట్లాడదామని చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎక్కిద్దామని చెప్పి వెళ్ళి బాబు అలా కాదు ఇది బాగుంది నేను ఇలా ఫలానా ప్రైవేట్ బ్రాండ్స్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు కూడా ఇలా 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 వస్తుంది ఇలా వస్తుంది ఓహో ఆయన ఏదో అనుకుంటున్నారు ఏదో చెబుతున్నాడు మొత్తానికి వేస్తాడు ఒకసారి తీసుకొచ్చి ఏదో చెప్తాడని అప్పుడు వచ్చి ఈ పాట వినిపించాం చాలా బాగుంది అన్నారు అమ్మాయ్య గారి సిస్టర్ మదర్ క్యారెక్టర్ చేసినాము వారిని మేము చెన్నై నుంచి పిలిపించాం అంటే మాధమేయకి చెప్ అంటే ఆడియన్ ఆల్రెడీ చూస్తున్నారు మా ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టి చెప్పేది కాదు ఆమెకు ఒకే సీన్ చెప్పాను ఈ సీనే చెప్పాను ఇప్పుడు బాలయ్య గారు చెప్పిన సీనే చెప్పాను మదరెళ్ళి ఓపెనింగు ఇది చెప్పాను అంతే బాబు నాకు యాక్చువల్లీ డేట్లు ప్రాబ్లం అని కూడా అనవద్దు నాకు సంవత్సరం ఇవ్వు ఒకేసారి ఇచ్చేయండి నేను మళ్ళీ అడగని ఈ సినిమా నేను చేస్తున్నాను అంతే ఆమె ఏడ్చేసింది మూడు సార్లు ఏడ్చింది రూమ్లోనే ఏడ్చి మొహం కట్టుకొని వచ్చింది తిరుగురా తలెత్తి ఈ తల్లిని ఒక్కసారి చూడరా నువ్వు నా రక్తం నా బిడ్డవిరా వాటర్ లో నుంచి ఉంటారు కదా 120 కిలోమీటర్ స్పీడ్ లో వస్తుందండి ఆ వాటర్ అది కాలిన రివర్ అని ఆ రివర్ చాలా కష్టం అమ్మా బట్ అది ఎలా మేనేజ్ చేశారు మా అమ్మ కూడా అడుగుతుంది బాలయ్య ఎంత కష్టపెట్టారు ఈ క్వశ్చన్ అడుగు అసలు ఎంత కష్టపెట్టారు నాకు ఇవన్నీ అవసరమా అంటున్నా నేను అది పెద్ద సినిమాలో డైలాగ్ బాగుంటుంది లేదు క్రోకడైల్స్ ఉన్నాయంట పెద్ద పెద్ద క్రోకడైల్స్ క్రోకడైల్ జోన్ మా అక్కడ మొత్తం అంతా మా దండేలి అండి అది మొత్తం అంతా ముందే సెక్యూరిటీ తీసుకుని మొత్తం అంతా రెస్క్యూ టీమ్స్ పెట్టేసేసి మొత్తం లోపలంతా అంతా ఇజ్జయం చేసేసి ఆ తర్వాత దించి అంత దించినా కూడా మనిషి ఆగడమ్మా సో దానికి కావాల్సిన సేఫ్టీ తీసుకున్నాం ఏంటిది ఆ టైంలో దాని మనం ఏంటిది అనుకుని అంటారు ఎనర్జీ ఒక రివర్లో వెళుతున్న ఎనర్జీ మనకు ఆపదు వెళ్ళి చూసినప్పుడు కొన్ని పాజిటివ్ కనపడతాయి నాకు బేసిక్గా లేదంటే టక్మని నేను అడిగాయినమ్మా ఇప్పుడు 2వ తారీఖు రిలీజ్ అంటే వెళ్తాం ఇప్పుడు దుర్గ దగ్గరికి వెళ్తాం బాబు లేదు 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 మనం వెళ్తున్నామండి ఎందుకంటే వెళ్తున్నాం అంతే ఎందుకంటే పాజిటివ్ ఉంది నన్ను నమ్మండి గిత్తల్ని పెట్టి అవి రెండు ఇలా ఎంతుంటాయి సార్ 1600-1700 కిలోలు ఉంటాయి 2 కిలోలు 2000 ఏనుగులేమో అన్నట్టుగా ఉన్నాయి సార్ ఒక్కొక్కటి ఆంధ్రాలో 36 ఇవి కొట్టినాయి అమ్మా స్పోర్ట్స్ లో 36 గేమ్స్ టైటిల్స్ కొట్టాయి మా ఊరు పెదకాక అని పక్కనే కొప్పురా ఊరు తోట శ్రీనివాసరావు అని చెప్పి నాకు బాగా తెలుసమ్మా మాకు నేను ఎక్కడెక్కడో తిరిగాను ఈస్ట్ వెస్ట్ మొత్తం ఒంగోలు గింగోలు అన్ని వెళ్ళి వచ్చాను నాకు గిత్తలు సరిగ్గా ఉండడం కాదు ఆ ఓనర్ నాకు సపోర్ట్ ఉండాలి ఎందుకంటే ఎప్పుడెప్పుడు తీస్తానో తెలియదు ఇప్పుడు ఓపెనింగ్ తీస్తాను మధ్యలో ఎక్కడ మధ్యలో కట్టేయడానికి కావాలి క్లైమాక్స్ కావాలి క్లైమాక్స్ ఎక్కడ తీస్తామో మనకు తెలియదు అవి కావాలి ఆ శ్రీను అనే వ్యక్తి ఆయన నాకు బాగా తెలుసు మా అన్నయ్య వాళ్ళకు బాగా ఆయన వాళ్ళ సమకాలికుడు సో వెళ్ళి కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది అని అంటే బాబు నీ ఇష్టం మాకెవరు ఇప్పటివరకు మా ఒంగోలు గిత్తల మీద కానీ ఇంత ఈ జాతి మీద ఎవరో ఎట్టి పరిస్థితుల్లో నేను తీలా మీరు చేస్తే నిజంగా చెప్తున్నాను హ్యాట్స్ ఆఫ్ అన్నారు అని అంటే సరే సార్ నాకు ఇది కావాలి వాటిని తీసుకురావడం జరిగిందమ్మా మీరు అన్నట్టు ఆ ఫస్ట్ ఫైట్ విజిలు అని అంటే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము ఫ్రేమ్లోకి వస్తున్నాం బాలయ్య బాబు అభిమానులు మొత్తం వచ్చేసేసి ఫస్ట్ డే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చి ఇలా కూర్చొని అసలు ఏంటి అని ఇలా చూస్తుంటారు వాళ్ళు ఒకటే అనిపిస్తుందమ్మా వాళ్ళు దద్దరెళ్ళాలి అనేదే మైండ్లో ఉంటుంది ఆ దద్దరెళ్ళాలి అని అంటే ఒక సపోర్ట్ కూడా కావాలి బాలయ్య గారిని చూశారు ఆయన చెయ్యని ఇదేంటి కొట్టని దెబ్బ ఏంటి లెగ్ షాట్లు ఏంటి అన్ని తీశారు అందరూ ఫ్రేమ్ అంటే తెలిసిన ఒక మంచి గొప్ప కెమెరామెన్ ఎవరు ఉన్నారంటే మన రామప్రసాద్ గారు అని నేను చెప్తాను ఎందుకంటే నాకు 2 సినిమాలు చేశారు లెజెండ్ తనే ఇది అది అంటే మైండ్ రీడ్ చేయడం డైరెక్టర్ మైండ్ రీడ్ చేయడం 9th వచ్చిన ఫస్ట్ ఇప్పుడు బెటన్ ఎంటర్ అయితే నిజంగా అసలు అదే మన బుర్రా కోసం అక్కడికి వెళ్తే ఆ బాగా పిల్లలు అన్ని అలాడుతూ రెట్టలేస్తూ ఆ స్మెల్
అఖిల వాడి చప్పుళ్ళు కీచులాడు అయ్యి అసలు అంటే ఆ లైటింగ్తో అదే వేసిన దానికి మనకి న్యాచురల్గా అది యాడ్ అయింది పవర్ ఆర్ట్ వర్క్ కూడా అండి శివుడు సెట్ వేశారండి అదే ఆ సెట్కి వెళ్ళాం పిలిచారు లైటర్గా రండి సార్ మీరు రావాలన్నారు వెళ్ళి వెళ్తే ఇంకా అయిపోయింది ఓకే ఇంటర్వెల్కి ఒక 20-30 లక్షలు వేసి బిల్లాలి బిల్ వేయాలి మామూలుగా ఉండకూడదు ఆర్ఆర్ ఓకే 25 లక్షలు అయ్యేటట్టు ఉంది ఆర్ఆర్ ఈ ఒక రీల్కి మొత్తం ఉండే చెండ ప్లేయర్లు అన్ని కేరళ నుంచి అక్కడ నుంచి అందరినీ తెప్పించేయాలి వేరేలా చేయాలి నేను రామోజీకి ఏదో షూటింగ్ వెళ్ళాను షూటింగ్ వెళ్తుంటే అక్కడ ఎవడో పెళ్లికి ఎవడో శంఖం ఒకటి ఊడుతున్నాడు అది వేరేలాగా ఉంది ఆ శంఖం వాడిని వెంటనే డబ్బులు పిలిచి పెళ్లికి వచ్చాడు వాడు వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇమీడియట్గా ప్రసాద్ లాభికిరా అని చెప్పి వాడికి ఒక 50 మైకులు వేసి మొత్తం ఆ శంఖం తీసాం ఆ లాస్ట్ బాగా ఉంటారు కదా శంఖం అది నార్మల్గా దొరకదండి ఆ శంఖం ఇక్కడిది కాదు ఆయనకి ఎక్కడో త్రినేత్ర దీంట్లో ఎక్కడో ఆయనకి ఎవడో ఇచ్చాడంట గిఫ్ట్ మీరు మీకు రీబర్త్ కూడా అయిపోతారు if you are in some stages it will give that energy lungs mottam clear aipothundi clear aipothundi rogalu kuda clear chestunta మీరు పూంచన్ కొట్టండి పూంచన్ గూగుల్లో కొడితే దాని వాట్ ఇస్ ద సైన్స్ అని వచ్చేస్తుంది దాని గురించి ఇటు తెచ్చిన శంఖం ఎలా ఉందంటే ఇలా ఉంది ట్రంపెట్ లా ఉంది అసలు దానికి ఇంత మైక్ పెట్టి బికాస్ ఇంత రిధం పైన శంఖం వినిపించాలి జనరల్ గా వినిపడదు అది వినిపించడానికి అబ్బా బాంబే నుంచి ఇంజనీర్ మా షాదాబ్ అని మా ఇంజనీర్ వచ్చి అసలు చాలా ఇది పెద్ద నేను విన్న శంఖం మామూలు శంఖం కాదు వాటిలో ఏంటంటే అది నేచురల్గానే ఉంటుంది కానీ మనకి కావాల్సిన విధంగా లైట్ ఉండదు లైట్ చేయలేము నాకు కావాల్సిన విధంగా నా హీరో నేను కంఫర్ట్ ఇచ్చి అంత హై లాగలేము అది దానికి తగ్గట్టు ఉంటుంది మనకు తగ్గట్టు ఉండదు సో అవన్నీ మనకు తగ్గట్టు కరెక్ట్గా తీసుకొని రావాలి బాలయ్య గారు ఒక కాలు మీద ఇలా నిలబడి ఉండాలి ఫైటర్ వస్తే ఠమ్ అనుకుంటా నిలబడాలి ఇవన్నీ ఉండాలంటే మా సపోర్ట్స్ మాకు ఉండాలి తప్ప వెళ్ళిపోయి వాటి మీద కూర్చుంటే అవి కరెక్ట్గా మనకు ఉండవు వాటిని అక్కడ ఏది మనం ఇది చేయలేము ఎందుకంటే ఆర్కియాలజీ కింద ఉంటుంది మనం డస్ట్ కొడతాం గందరగోళం చేస్తాం అక్కడ ఉన్న జీవ పరిణామాలను మనం దెబ్బతీస్తాం ఒరిజినల్ హెల్త్ ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి కాదు 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 ఇదంతా కాదు ఇలా చేద్దామని చెప్పి చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకుందామా సినిమా చేయాలంటే ఆ వ్యయం అనేది కామన్ అది తప్పదు అది చేస్తేనే దీంతో కూరుకునేది ప్లస్ మనకు కావాల్సిన విధంగా రావాలంటే కావాల్సిన విధంగా లైట్ చేయాలంటే అది కావాలి ఇప్పుడు ఇంటర్వెల్ చేసాం ఇంటర్వెల్ చేసినప్పుడు తనకి పిలిచి ఇంటర్వెల్ ఒకసారి ఇది ఇలా వెళ్తాం ఇది అన్నా సార్ మరి సెకండ్ హాఫ్ ఏం చేస్తారు సార్ అన్నాడు అనగానే నేను నవ్వి సరేలే నేను చూద్దాంలేండి అన్నాను ఎందుకంటే నాకు ఐడియా ఉండమా ఇప్పటి వరకు ఎవరు చేయింది ఒక షింకుల్తో ఉన్న ఫైట్ ఇప్పటి వరకు ఎవరు చేయలే నాకు మైండ్లో ఉంది ఇప్పటి వరకు చాలా రోజుల తర్వాత అభిమన్యుడు చేసిన తర్వాత ఆ చక్రం ఎవరు లేపిన వాళ్ళు లేరు రామారావు గారు దీనిలో లేపిన తర్వాత ఆ పర్వతాన్ని లేపి కైలాస పర్వతాన్ని లేపిన తర్వాత ఆ లేపింది ఎవరు లేరు దీంతో ఇది తిప్పారు కానీ అది అది చేసింది ఎవరు లేరు ఆ తర్వాత డబల్ బ్యారల్ గన్తో ఒక అఘోర ఒక సెయింట్ అంటే సప్త చక్రాలను జయించిన ఒక సెయింట్ ఒక అఘోర చేతిలో ఎప్పుడు త్రిశూలధారి అయి ఉంటాడు అలాంటిది ఒక AK-47 తీసుకొని ఒక దీనిలోకి వస్తే అసలు ఎలా ఉంటుంది అంటే కాంట్రాస్ట్ ఆలోచించి మొత్తం అంతా దాని మీద నుంచి వచ్చిందే ఈ కొత్తదాం సో నాకు ఇది మైండ్ లో ఉందమ్మా కానీ చెప్పగానే పర్లేదు అమన్ గారిని కూడా అడిగింది ఆయన కూడా ఫీల్ అయింది ఏంటంటే ఇది వచ్చేసేసి ఓం నమ శివాయ ఇట్లా ఓపెన్ చేస్తే మామూలు సినిమా అయిపోతుంది ఒక కొత్త సౌండింగ్ కావాలి నాకు ఎప్పుడు వినిపించారు అనుకుంటున్నారు ఫైనల్గా అన్నీ అయిపోయిన తర్వాత బాబు డిటిఎస్ మిక్సింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వినిపించారు ఆరో రీల్ మాత్రం అవ్వలేదు ఆరో సిక్స్త్ రీల్ అసలు ఫిఫ్త్ రీల్ కొట్టేశాం సో జనాలు ఏముంటుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్లో ఉంటారు 7 అయిపోయింది 8 అయిపోయింది 9 అయిపోయింది అన్ని రీల్ అయిపోయింది ఆరో రీల్ మాత్రం ఆపేశాను ఇట్లా ఆరో రీల్ మాత్రం అవ్వట్లేదు నీ నెంబర్ 33 డేస్ అయింది ఒక రీల్ చేయడానికి ఇంటర్వెల్ కూడా అంతే 20 డేస్ ఆయన ఖర్చు పెట్టుకుని వస్తారు కదా పోలీస్ ఆఫీసర్ దానికి సౌండ్ రాలే అందుకే ముందర గ్యాప్ వదిలేసాం సార్ కొంచెం గ్యాప్ అవ్వట్లేదు అని చెప్పి గ్యాప్ ఇచ్చేసాం ఒక దెబ్బ కొడుతూ ఆ నాడీ ఏంటి అక్కడ అక్కడ ఏం ప్రాణం ఉంది ఒక దెబ్బ కొడుతూ మూలధార చక్రం అని పేర్లను అంటే మీరు ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు అంటే ఇక్కడ కొడితే ఏమవుతుంది ఇక్కడ కొడితే ఏమవుతుంది ఇక్కడ కొడితే ఏమవుతుంది ఇక్కడ కొడితే ఇక్కడ ఏముంది
శివుడు షాట్ ఉంటుంది, శివుడు షాట్ సిజీలో శివుడు షాట్ లాస్ట్ లో, అది ఆయన నాకు ఇచ్చిన పెద్ద షాక్ అదే ఈ సినిమాలో. అసలు లాస్ట్ మినిట్ రాలే, తర్వాత డీటెయిల్స్ లో చూస్తే ఆన్ అయిపోయింది సార్, ఏం చేస్తా సార్ దీనికి. అంటే ఒకటి ఇచ్చారు సాటిస్ఫై అవ్వాలి, రెండు ఇచ్చారు సాటిస్ఫై అవ్వాలి, నేను 20 ఇచ్చారు సాటిస్ఫై అవ్వాలి, నడుస్తుంది ఓకే లాస్ట్ లో కదా ఏముంది ఒక 70 అంటే వేస్తాడు కొట్టేస్తాడు అని చెప్పి ఫైనల్ గా నేను ఓకే చేశాను, వచ్చింది అది. ఈ జనరేషన్ కి అది మామూలు విషయం కాదు, ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆడియన్స్ కమర్షియల్ గా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ పూనకాలు తెచ్చుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు, బ్యూటిఫుల్ మూవీ. ఎక్స్పెక్టేషన్ కి టోటల్ డిఫరెంట్. థాంక్యూ మామ్. సినిమా లెజెండ్ చూసాక ఆకోలు అంటే జనరల్గా ఆకోలు అంటే రెండింటికి తేడా ఉంది, అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు. బాలయ్య గారి అభిమానులు కానీ సినిమా అభిమానులు కానీ ఎలా చూస్తారో నాకు ఐడియా ఉంది, అది ఒక్క ఐడియా ఉంది. బాలయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే మనం థియేటర్లో కూర్చొని అతను కొట్టే విజిల్, మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి నాభి నుంచి వచ్చే సౌండ్, ఆ విజిల్ మనం 1,000 రూపాయలు ఇచ్చినా ఎవరు వచ్చి చేయలేరు. సో అది ఎవరు చేయలేరు, అభిమానాన్ని కాపాడుకోవాలి. ఏమి ఈ సినిమా తర్వాత వచ్చిన మీమ్స్ ఏంటంటే బెండకాయ దొండకాయ బాలయ్య బాబు గుండకాయ అండి, అన్నంలో పెరుగు లేదు బాలయ్య బాబుకి తిరుగు లేదు, కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు, వాన వస్తే కరెంటు కోత, అందరి గుండెల్లో బాలయ్య బాబు మోత, మినప్పట్టు పెసరట్టు బాలయ్య బాబు తొడకొట్టు, రాముడు భీముడు మా బాలయ్య దేవుడు అంటారు, పసిఫిక్ ఓషన్ చాలా డీప్ మా బాలయ్య బాబు అందరికైనా తోపు అంటారు. ఎలా ఎంజాయ్ చేస్తారు సార్ అంటే ప్రేమ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది మీ మీద? క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఒక శాస్త్ర సభ్యుడిగా కానీ ఇంకో రకంగా చేస్తుంటే వాడు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కావాలి నేనేమి ఎవరు చెప్పడం మీరు చేయండి, ఇంకా వాళ్ళు జాతర మీరు వస్తుందంటే కూడా ఫంక్షన్స్ అవి ఏవో రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్వామత నాకు తెలియదు, మన వాళ్ళు చెప్తుంటాను కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు, రే చూడండి వాళ్ళకి ఏదైనా లోటు పాటు ఉంటే చెప్పరా చెప్పండి చెప్తే మనం చూసుకోవాలి, వాళ్ళని ఏవో అమ్ముకున్నాం ఏదో తాకట్టు పెట్టేవాళ్ళు, అమ్మో అటువంటి అభిమానులు దొరకడం అన్నది నా పురుషుల సుకృతం. అఘోరాలు థియేటర్ కి క్యూ కట్టి అభిమానులను దీవించి కూడా వస్తున్నారంట, సినిమాని దీవించి వస్తున్నారంట, అసలు అది వినడానికి కొత్తగా. మా దేవుడు మా దేవుడు అంటున్నారు బాబు, మా దేవుడు అంటే స్వామి శివస్వామి ఉన్నాడండి వెనకాల ఆయన అంటున్నారు, కానీ ఆ నర్సీపట్నం ఆ ఏరియా నుంచి అడవుల నుంచి వాళ్ళు రావడం అనేది నిజంగా నిజంగా నాకు కూడా ఏమన్నా వన్ లైన్ లో గురించి చెప్పాల్సి వస్తే పవర్ హౌస్. పవర్ హౌస్ జై బాలయ్య, జై బాలయ్య, జై కదా బెస్ట్ హ్యూమన్ బీయింగ్, సింహం సింహం. నేను చెప్పేశాను మా కన్న జయకండ పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆ చిన్న పాప చేసింది కదా సార్ జైష్ణ, జైష్ణ బాబు అసలు ప్రతి ఒక్కరు దే హావ్ గివెన్ ది బెస్ట్ బాబా, వెళ్తున్నవన్నీ అందరు బాధపడుతున్నారు మీకు బాధ లేదా? నాకు దేని మీద ఆశ లేదమ్మా, ప్రతి టెక్నీషియన్ ప్రతి ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి పరిశ్రమ దగ్గర నుంచి అయ్యప్ప శర్మ గారు వారి గెటప్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు దే హావ్ గివెన్ ది బెస్ట్, అందుకే అఖండ అఖండ విజయాన్ని సాధించింది. నా సెట్ మధ్యాహ్నం ఇందాక ఇంటర్వెల్ సెట్ గురించి మాట్లాడాను, నా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ మొత్తం ఎక్కడికక్కడే, అలాగే స్టంట్ శివ మెయిన్ నాకు ఈ దీనికి నాకు బలం నా వెనకాల ప్రతి దీనిలో ఉండి నాటపడి నడిచింది స్టంట్ శివ అండి, ఫైట్ మాస్టర్ స్టంట్ శివ. ఇలా ఎంత పెద్ద ఘన విజయాన్ని అందించినందుకు అభిమానులకు థియేటర్లు అంతా నందమూరి అభిమానుల రచ్చ రచ్చ ప్రేక్షక దేవుళ్ళందరికీ అందరూ ఇది మొదట్లో ఎట్లా ఉంటాయి ఈ సినిమాలు జనరల్ గా కాసేపు కొన్ని రోజులు ఆగి చూద్దాం ముందు అంతా అభిమానులు ఉంటారు, కానీ అభిమానులు కూడా కాదు మనమే కాదు ఈ సినిమా రీచ్ అవుతుంది అని వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇస్తూ అభిమానులు వాళ్ళు కూడా చేసే విధంగా చూసే విధంగా
వాళ్ళకి ఫస్టే ఇప్పుడు ఆడవాళ్ళు బయలుదేరారు. అప్పుడే కుటుంబ సభ్యులు సమ్మితంగా అన్నట్టు ఆడ ఇంట్లో ఆడ బయలుదేరినట్టే మొత్తం కుటుంబం బయలుదేరినట్టే ఇంత మంచి విజయాన్ని అందించినందుకు నా అభిమానులకి ప్రేక్షక దేవుళ్ళందరికీ నా కృతజ్ఞతలు నా అభినందనలు.